ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటాం. అలాంటి పాలకులు ప్రజలకు ఎంతో ఆదర్శంగా ఉండాలి. కానీ అత్యంత నేరారోపణలు ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసుల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు అనేక మంది ఉన్నారు. క్రిమినల్ కేసుల్లో వీరి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం, ఏడీఆర్ జరిపిన అధ్యయనం ప్రస్తుత నేరమయ్యే రాజకీయాలను కళ్లకు కట్టింది. రాజకీయ నాయకులంటే ప్రజలకు సేవకులాంటి వారు. ఇక అధికారంలో ఉన్నవారు ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత ఆదర్శంగా ఉండాలి. అయితే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మాత్రం ఇది కుంటుపడింది. రాజకీయ నేతల నేర చరిత్రపై ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం, ఏడీఆర్ జరిపిన అధ్యయనం ఇదే తేల్చింది. దేశవ్యాప్తంగా 2014 నాటికి 1581 మంది శాసనసభ్యులపై నేరాభియోగాలు ఉన్నట్లు ఏడీఆర్ నిగ్గు తేల్చింది. దేశవ్యాప్తంగా 4442 మంది మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల మీద క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండగా వారిలో 2556 మంది ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఒక్కొక్కరిపై 2 అంతకుమించి కేసులు నమోదై ఉన్నాయి. పలువురు ప్రతినిధుల ప్రమేయంపై ఇప్పటికే అభియోగాలు కూడా నమోదయ్యాయి. జీవిత ఖైదుకు సంబంధించిన నేరాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తరహా కేసులో ఎదుర్కొంటున్న 30 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు, 43 మంది మాజీ శాసనసభ్యులతో బీహార్ ద్వితీయ స్థానంలో ఉంది. '1983 నుంచే రాజకీయ నాయకులపై నమోదైన అత్యధిక కేసుల్లో ఇంకా నేరాభియోగాలే నమోదు కాలేదని అమికస్ క్యూరీ నివేదిక చాటుతోంది. కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుకు దిక్కేలేదని వెల్లడించింది. జీవిత ఖైదీగా శిక్షపడే కేసులు 413 ఉండగా వీటిలో 174 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే నమోదయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దీపక్ మిశ్రా 2 క్రితం అభ్యర్థులపై దొంగ కేసులు బనాయించే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అలాంటి వాటికి విరుగుడేమిటో పరిశీలించి పార్లమెంటే చట్టం చేయాలని 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. హత్యలు, అత్యాచారాలు, అపహరణలు వంటి హేయమైన నేరాలకు పాల్పడుతూ శాసన నిర్మాతలై చక్రం తిప్పుతున్న నేతల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారింది. సుప్రీం ధర్మాసనం సూచించినట్లుగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసే వీల్లేకుండా చట్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తుత నేరమై రాజకీయాలు చాటుతున్నాయి.